హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగినాను చెప్పండి. మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. లేవగానే కిచెన్లోకి వచ్చేస్తాను అన్నమాట. ఇంకా నేను ఫస్ట్ అయితే కర్రీకి ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు పప్పు చుక్క కూర చేశాను, అండ్ అందులోకి వచ్చేసి గుమ్మడి వడియాలు అయితే ఫ్రై చేశాను. ఇవి మన సుబ్బయ్య గారి హోటల్ దగ్గర తీసుకున్నాం అన్నమాట. ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా, చాలా బాగున్నాయి, చాలా క్రిప్సీగా, టేస్ట్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెష్గా పట్టని అనుకుంటా, ఈ సీజన్లోనే ఎక్కువ పడుతూ ఉంటారు కదా, అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరీ కూర కూడా ప్రిపేర్ చేశాను అనమాట చపాతీలోకి. రోజు చపాతీలు అయితే చేస్తున్నాను. ఇది గట్టిపడిపోకుండా ఉండడానికి ఇలా నేను హాట్ బాక్స్లో వేసేస్తాను, ఎందుకంటే వాళ్ళు వేసినప్పుడు మనం చేయాలంటే అవ్వదు కదా స్కూల్ టైమింగ్కి. అండ్ నెక్స్ట్ ఇవి నైట్ కడిగిన గిన్నెలు ఇవన్నీ ర్యాక్స్లో సర్దేయాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్, వంట అన్నీ అయ్యేసరికి ఇంకా కొన్ని వస్తాయి. మార్నింగ్ లేరా, స్కూల్ టైం అయిపోతుంది. ఈరోజు అన్నీ లేకుండా స్కూల్కి వెళ్ళాలి నువ్వు. అమ్మా అన్నీ లేకుండా వెళ్తావా స్కూల్కి? వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళవు. లేక త్వరగా టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఈరోజు సన్నీ స్కూల్కి వెళ్ళట్లేదు, ప్రైజీని ఒక్కదానే పంపిస్తున్నాను అనమాట. ఇంకా పూరీ కూర ప్రిపేర్ అయిపోయింది కదా, చపాతీలు కూడా ప్రిపేర్ చేశాను, రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైస్ నేను ఎక్కువగా మట్టి కుండలో వండుతూ ఉంటాను, అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అయితే వేరే దాంట్లో అవుతుంది. ఈ దీంట్లో అయితే కొంచెం మా నలుగురికి సరిపోయేంత అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం వాచుకునేది ఉంటే చక్కగా మట్టి కుండలో రైస్ కుక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా పాడవద్దు అనమాట. రైస్ అనేది చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మేము ఎప్పుడు కూడా వండి వార్చిందే తింటాము. రైస్ అనేది బాగా అలవాటు అనమాట. ఇక్కడ చూడండి, లేవడం బ్రష్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ అనమాట. ఎగ్ ఫస్ట్ బాదం పెట్టేస్తాను, అదే తింటుంది. దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఎగ్ తింటుంది. ఆ తర్వాత స్నానం, తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది ఎప్పుడు ఇలాగే ఉండదులేండి, ఒక్కొక్కసారి అటు ఇటు కూడా అవుతూ ఉంటుంది రొటీన్ అనేది. సో చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయన్నమాట. నాకైతే ఎక్కువ చట్నీతో ఇష్టం చపాతీ అనేది. ఇప్పుడైతే బ్యాగ్, లంచ్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను, ప్రైజీకి ఒక్కదానికే కాబట్టి. ఈ విధంగా రైస్, పప్పు, ఇంకా గుమ్మడి వడియాలు అవి పెట్టేశాను. తనైతే స్కూల్కి కూడా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మొత్తం అన్నీ హాల్ ఇవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్లో బెడ్డింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇదంతా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. సో నేను చాలామంది మా హోమ్ టూర్ అడుగుతున్నారు, డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఆ హోమ్ టూర్ అంటే మరి మీరు చూస్తున్నారంటే అటు ఇటుగా పెట్టేయకూడదు కదా, కొంచెం మంచిగా నీట్గా చేసుకుని బాగా డెకరేట్ చేసి అప్పుడు డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మీకు అక్కడ డోర్ ఎంట్రన్స్ పక్కన డోర్ వచ్చేసి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అక్కడ. కంప్లీట్ బెడ్రూమ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను, హౌస్ మొత్తం కూడా, హౌస్ టూర్ కూడా చేస్తాను. అండ్ ఈ బెడ్షీట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది, అమెజాన్లో తీసుకున్నాను, చూడండి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది అదే పెద్ద సైజు డబుల్ బెడ్షీట్స్ అంటాం కదా, అలాంటిది అనమాట. చాలా స్మూత్గా అనిపించింది. నేనైతే ఎప్పుడెప్పుడు మారుస్తాను బెడ్షీట్స్ అంటే, నాకు అనిపించినప్పుడల్లా చేంజ్ చేసేస్తూ ఉంటాను. నచ్చింది వేయడం, ఇలా డెకరేటివ్గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. బెడ్ అనేది ఎక్కువ బెడ్రూమ్లో అట్రాక్షన్ అంతా కూడా మనకి బెడ్డింగ్ మేకింగే ఉంటుందన్నమాట. ఎవరైనా వచ్చినప్పుడు కానీ అది చూసినప్పుడు బెడ్ అనేది నీట్గా ఉందంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది బెడ్రూమ్ అనేది. ఇది వచ్చేసి కమ్మలు అనమాట, వింటర్ సీజన్లోనే తీస్తాను ఇలాంటివన్నీ కమ్మల్స్ అవన్నీ కూడా. ఇది కూడా ఒక బెడ్ సెట్టింగే, బట్ ఇది కమ్మల్ వాషింగ్ మిషన్లో వేద్దాం అంటే భయం వేస్తుంది, 7 kgs పైనే ఉంటుంది ఇది నాకు తెలిసి. అందుకని చెప్పి మిగతా సెట్ అంతా వాష్ చేశాను, కానీ ఇది ఒకటే ఉంచాను. డ్రై వాషింగ్కి ఏదన్నా ఇద్దామా అనేసి అనుకుంటున్నాను అనమాట. ఫైనల్లీ లుక్ అయితే ఇది. సో ఇంకా చాలా, నేనైతే ఒకటి కాదు కోంబో ఆఫర్లో తీసుకున్నా బెడ్షీట్స్ అయితే, ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. దెన్ ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ పప్పు చుక్క కూర చేశాను కదా, ఇంకా దానిలోకి ఉక్కిరి కూడా వేస్తున్నాను.
సో ఉక్కిరి కోసం ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. కిచెన్లో నేను ఎంత క్లీనింగ్ చేసినా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది, ఏదో రకంగా అటు ఇటు అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ స్టీల్ కడాయిలు కూడా చాలామందికి చెప్పాను నేను తీసుకోండి చాలా బాగున్నాయని చెప్పి, కనిపించినప్పుడు అలా చెప్తాను అనుకోకండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే పాపం వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, అందుకని షేర్ చేస్తూ ఉంటాను అనమాట, చెప్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉక్కిరికైతే ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. నేనే మాట్లాడుతున్నాను, కామెంట్స్లో మీరు కూడా నాతో మాట్లాడవచ్చు చక్కగా. మీరేం చేస్తున్నారు, మీ విశేషాలు ఏంటి, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎవ్రీథింగ్ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం జరిగేస్తారని అయితే అనుకుంటున్నా. అది కంప్లీట్ అయ్యేలోపు సన్ని ఇంట్లోనే ఉన్నాడు కదా, వాడి కోసం ఇంకా జ్యూస్ చేస్తున్నాను అనమాట, పొమిగ్రానేట్ జ్యూస్. పిల్లలు ఏంటంటే ఫ్రూట్స్ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి ఇచ్చేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా మా పిల్లలు ఎక్కువ తినడానికి కష్టపడతారు, అందుకే నేను ఈ విధంగా ఇచ్చేస్తూ ఉంటాను. ఇది కూడా చాలా బ్లాగ్స్లో షేర్ చేశాను. ఇప్పుడైతే పొమిగ్రానేట్ జ్యూస్ చేస్తున్నాను. ఇందులో మిల్క్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ కొంచెం వాటర్, కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం లైట్ షుగర్, ఇందులో షుగర్ వాటర్ కంటెంట్ ఎక్కువ యాడ్ చేస్తే షుగర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయకుండా చేస్తే ఇది చాలా స్వీట్గానే ఉంటుంది కదా. నేను ఒక్క స్పూను షుగర్ అయితే యాడ్ చేసి బ్లెండర్లో బ్లెండ్ చేసేస్తాను అనమాట, తర్వాత స్ట్రెయిన్ చేస్తాను. ఈ బ్లెండర్ అనేది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నా, చాలా బాగుంటుంది. 2800 అంత అప్పుడు చాలా జార్స్ వస్తాయి, 3 జార్స్ అలా వస్తాయి. బ్లెండర్స్ 2 ఉంటాయి బ్లేడ్స్. సో సింపుల్గా 1 మినిట్లో అయిపోతుంది అనమాట. షేక్స్ కానీ ఇంకా ఏమైనా పేస్ట్లు కానీ జ్యూస్లు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా పౌడర్స్ కానీ 1 మినిట్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ ఇది పిక్కలు ఉంటాయి కదా, సో అవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి నోటికి తగిలితే అని చెప్పి నేను స్ట్రెయిన్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఇచ్చామంటే పిల్లలకి ఎంతో కొంత ఫ్రూట్స్ కూడా బాడీలోకి వెళ్ళడం వలన కొంచెం హెల్దీ కదా, సో అందుకని చెప్పి ఇలా ఇచ్చేస్తాను అనమాట. తాగేస్తాడు సన్ని. అండ్ ఉక్కిరి కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. నేనైతే ఇలానే వేస్తాను, మరి మీరు ఎలా వేస్తారో నాకు తెలీదు. అండ్ ఇంకా ఇది కూడా కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు ఏమైనా ఉంటే కంపల్సరీ నేను క్లియర్ చేసేస్తాను. ఆల్రెడీ నైట్ కంప్లీట్ ఉండిపోయినవన్నీ ర్యాక్లో ఆర్గనైజ్ చేసేసి అప్పుడు అది స్టాండ్ అనేది పక్కన పెట్టుకుంటాను అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా ఇక్కడ మొత్తం అన్నీ కూడా గిన్నెలు అవన్నీ కడిగేసి ఇంకా డైనింగ్ టేబుల్ కానీ ఏదన్నా ఉంటే టైం ఉంటే కూడా అది కూడాని ఏదన్నా మళ్ళీ అక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఇవన్నీ అక్కడికక్కడ వదిలేసి వెళ్ళి వచ్చి అప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లేదు అంటే నాకు ఇంకా టైం ఉందంటే టకటకా చేసేస్తూ ఉంటాను. సో అలా ఎవ్రీడే అలా ఉండదని చెప్తున్నాను అందుకే మీకు. బట్ రొటీన్ ఇవి డే ఎవ్రీడే ఉంటాయి, బట్ ప్రాసెస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ఉండదు కదా, సో అదనమాట. అండ్ ఇంకా గిన్నెలో అవన్నీ వాష్ చేసిన తర్వాత ఒక మార్నింగ్ 10:30 వరకు ఈ రొటీన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునా కదా, ఏమంటారు చెప్పండి. ఇంకా ఫాస్ట్గా చేసేవాళ్ళు కూడా ఉంటారు, నేను ఇంకా కొంచెం నెమ్మదిగా. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిదీ కూడా టైం ఉంటే చాలా నెమ్మదిగా చేస్తాను, చేద్దాంలే అన్నట్టు అనమాట. ఇంకా కిచెన్ టూర్గా ఫ్రిడ్జ్ టూర్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. నా ఫ్రిడ్జ్ నిజంగా చాలా బాగుంది, మన కాకినాడలోనే తీసుకున్నాను. అది చాలామందికి చాలా యూజ్ అవుతుంది డెఫినెట్గా. అంటే మీరు పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్ కొనేసుకున్నా కూడా డబుల్ డోర్ పెద్దవి 1 లక్ష యూజ్ ఉండదు, కానీ నేను కొనుక్కునే లాంటిది అయితే చాలా యూజ్ ఉంటుందని అయితే నేను చెప్తాను. సో డెఫినెట్లీ షేర్ చేస్తాను అది. అండ్ ఇంకా మొత్తం నేను సింక్ దగ్గర ఎప్పుడు కూడా గిన్నెలు కడిగితే ఇదంతా ఎన్నిసార్లు కడితే అన్నిసార్లు స్క్రబ్బింగ్ చేసేసి వాష్ చేసేస్తూ ఉంటాను. దానివల్ల టైల్స్ దగ్గర అది గారపట్టదు అనమాట, చాలా నీట్గా ఉంటుంది. ఈ గిన్నెలన్నీ మళ్ళీ డ్రై అయిన తర్వాత ర్యాక్స్లో సర్దేయాలన్నమాట. ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా డైనింగ్ టేబుల్ చాలా డర్టీగా ఉంటుంది, నిజం చెప్తున్నా, మీ దగ్గర అవ్వదు అని చెప్పను. సో మొన్ననే మొత్తం అన్నీ తీసేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను. అప్పటి నుంచి వెంట వెంటనే ఏదైనా ఉంటే తుడిచేసుకోవడం, క్లీన్ చేసుకోవడం అలా చేస్తాను అనమాట. నాకు డైనింగ్ టేబుల్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా, పెద్దగా ఉంటుంది, కూర్చుని తినడానికి అది చాలా బాగుంటుంది. ఈ బాస్కెట్ వచ్చేసి నేను పురుగులు చూసారు ఎలా ఇవి అట్టుపండు దగ్గర మెయిన్ స్పెషల్గా వాళ్తూ ఉంటాయన్నమాట. ఇది నేను డిమార్ట్లో తీసుకున్న 150 రూపీస్ ఎంతో
చాలా బాగుంటుంది ఫ్రూట్ బాస్కెట్టే. ఇదైతే మెయిన్ రోడ్లో తీసుకున్నా అనమాట, ఇది చాలా బాగుంటుంది ఇది కూడాని. అండ్ ఇంకా ఈ గ్లాస్ జార్ ఎప్పుడు ఇలానే ఉంటుంది చూసారు కదా, నా మార్నింగ్ రొటీన్ అయితే అలా ఉంటుంది అనమాట. అండ్ అంటే ఎప్పుడు ఒకలా ఉంటుందని చెప్పం కానీ రొటీన్ ఇంకా రొటీనే కదా, రొటీన్లో కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి. ఒకరోజు సేమ్ టైమింగ్కి సేమ్ చేయం కదా, సో అలా అనమాట. మీ మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుద్ది ఏంటి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా నేను కొంచెం డల్ అయిపోతూ ఉంటాను. ఇంకా మనకి అంత ఒకేసారి వర్క్ చేయడం వల్ల ఎంత కొంత కొంచెం స్ట్రెస్ అనేది అనిపిస్తుంది కదా, సో ఇలా ఒక 10:30 వరకు ఈ మార్నింగ్ రొటీన్ అనేది ఉంటుంది అనమాట నాకు. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్కి ఎక్కడికైనా వెళ్ళడం, లేదంటే ఇంట్లోనే ఏదైనా వీడియోస్ చేయడం అండ్ ఎడిటింగ్స్ చేయడం, థంబ్నెయిల్స్ చేయడం అండ్ ఇంకా ఏదైనా రొటీన్ ఇంకా వర్క్ ఉంటుంది కదా, ఇంకా వాషింగ్ క్లాత్స్ ఐరనింగ్ కానీ ఇలా ఇంకా చాలా ఉంటాయి. నాకు బైక్కి వెళ్ళే పని ఏదైనా లేదు అంటే ఇంకా ఐరన్ చేయడం ఇవన్నీ కూడా మిగతావి చూసుకుంటాను అనమాట. ఏదైనా ఇల్లు సర్దేది ఉంటుంది అంతా కూడా చేయడం అది. బెడ్రూమ్ కవర్ డెఫినెట్లీ షేర్ చేస్తానులేండి. క్లీనింగ్ అయితే అయిపోయింది, మొన్నే క్లీన్ చేశాను. ఇంకా కొంచెం కర్టెన్స్ ఇదంతా కూడా కొంచెం మోడర్న్గా డిజైన్ చేద్దామని చెప్పి ఈ బెడ్షీట్ అయితే చాలా బాగుంది నిజంగా, చాలా స్మూత్గా ఉంది. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, తీసుకున్నప్పుడు కూడా మీతో షేర్ చేశాను, అమెజాన్లో తీసుకున్నాను అనమాట. మీకు ఐడియా ఉంటే ఒకవేళ బెడ్షీట్స్ అని సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తే తీసుకోండి, చాలా అట్రాక్టివ్గా చాలా స్మూత్గా ఉంది. సో ఇంకేంటి విశేషాలు, మీ విశేషాలు ఏంటనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా కొన్ని కొన్ని స్కిన్ కేర్ అవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నా, చాలా బిజీ అయిపోతుంది ఈ మధ్య. ఎప్పుడు మనకి ఫ్రీ టైం అనేది ఉండదు కదా, ఒక్కొక్కసారి టైం అనేది కొంచెం బిజీ అవుతూ ఉంటుంది, అలాగే నాకు కూడా కొంచెం బిజీ అయింది అనమాట. బట్ ఏం పర్వాలేదు, మీతో కనెక్షన్ అనేది నాకు ఎక్కడ తగ్గకూడదని చెప్పి నేను చేసే పనులు అవనివ్వండి లేకపోతే ఏదైనా సరే డెఫినెట్లీ నేను ఏదో షేర్ చేస్తాను. కానీ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి, లైక్ చేస్తూ అండ్ షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తూ అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్.